హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మా ఛానల్. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. మా ఊర్లో మొమ్మటం అనేది చాలా ఫేమస్. దీని అప్పట్లో కర్నూలుకి దీనికి దారి ఉందని చెప్తుండేవారు మా పెద్దలు. నిజంగానే దారి ఉందా లేనా చూద్దాం. మామూలుగా బంగారం కూడా ఉందని చెప్తుంటారు. సరే గైస్, ఇప్పుడు వెళ్ళి చూద్దాం, రండి. మాకు ఫస్ట్ దీనిలోకి పోవడానికి చాలా భయం వేసింది నాకైతే. టు బి ఫ్రాంక్, నిజంగా చెప్పాలంటే చాలా భయం వేసింది నాకు. డబ్బులు చాలా అంటే చాలా మస్తు ఉన్నాయి. నెట్ మీదకి వచ్చేస్తున్నాయి. మామూలుగా ఏమంటారు, దీనిలో బంగారం అట్లాంటివి ఉన్నాయని చెప్తాను, కానీ నిజంగా అంటే ఉన్నాయా లేదా చూద్దాం. దీనిలోకి వెళ్ళి లోన దొగినారు కానీ బంగారం చిక్కిందని తెలియదు. మా ఊర్లో చెప్తుంటారు కానీ ఏమవుతుందో చూద్దాం. సరేనా గైస్, ఇప్పుడు చూద్దాం ఇక్కడ దొగినారో లేదో చూద్దాం. ఇక్కడ చూస్తే ఏం దొగిలేరు, మామూలుగా ఒక పెద్ద బండ లేపి అక్కడ సైడ్ తీసి పడేసినారు. ఏం లేదు, ఖాళీ ఒక పోయినారు. ఇక్కడ ఏం లేదని తెలుసుకొని అదో గైస్, వీళ్ళే నా ఫ్రెండ్స్ అరవింద్ శేఖర్. ఈ ఎల్లో టీ షర్ట్ వచ్చేసి అరవింద్, అదో ఆ బ్లాక్ అండ్ టీషర్ట్ వచ్చేసి శేఖర్. వీళ్ళే నా ఫ్రెండ్స్. మీ ముగ్గురం కలిసి వచ్చాము దీంతో ఐరన్ చేసి. అసలు మొబ్బటం అంటే ఎవరు రారు, అసలు రానిరారు. అసలు ఐడియా అసలు రికార్డ్ కాలేదు ఫోన్లో, అందుకనే మాట్లాడుతున్నాను. లోన వెళ్ళి చూసినాం కానీ అసలు ఏమీ లేదు.
గుంతలు దోవి పడేసినారు కానీ దిక్కుందని తెలియదు. చూసినా పెద్ద పెద్ద రాళ్ళు లేపి పడేసినారు, గుంతలు దోవి పడేసినారు కానీ మాకేం కూడా కనబడలే. అంత లోతుగా దూలేరు, మహా అంటే ఒక నడుములో దోయినారు అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఇప్పుడు ఇది ఇంకా ఇట్లాంటి మూడు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ దీనిలోకి వెళ్దాం, ఇంకా రెండో దాని కూడా వెళ్దాం. అవి అన్నీ చిన్నవే, ఇది ఒకటే కొంచెం పెద్దదని. దీనిలో పోయినాం ఫస్ట్, రండి కాసి ఇంకో దానిలో పోదాం రండి. దీనిలో మామూలునే ఉంది, ఏమంత పెద్దగా లేదు. అటువైపు మొత్తం గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి అంతే, ఏమంత గబ్బిలాలు మాత్రమే ఉన్నాయి. కానీ అప్పటి కాలానికి ఇప్పుడు చాలా బాగా, చాలా అంటే చాలా బాగా కట్టినారు. గుంతలు తోపేసినారు కానీ అన్ని పేపర్లు పడినాయి మామూలుగా. ఏం లేదు, దోగి దోగి పడేసినారు బంగారం కోసం. మా ఊళ్ళో పెద్దలు చెప్పినారు కానీ బంగారం ఉన్నాయి అవి ఉన్నాయని, మాకేం కూడా కనబడలే. రాళ్ళు గోడలు అన్నీ విరిగిపోయినాయి. గబ్బ్రాలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి, గబ్బ్రాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మాకైతే మస్తు భయం అవుతుంది గబ్బ్రాలను చూస్తేనే. కాస్త ఇదో ఫస్ట్ దీనిలో పోయినాం, తర్వాత దీనిలో పోయినాం. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇవి రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో దాని మీద పోదాం చూద్దాం రండి కాస్త. ఇదో మా వాళ్ళు దీనిలో నుంచే ఉందంటున్నారు ద్వారం. ఇలా నిజంగా అంటే ఈ నుంచి దాంట్లో పోతే ఆడ మధ్యలో హోల్ ఉంటుంది, అప్పుడు దాంట్లో మెట్లైనా అంటే దీనిలో నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ కర్నూలు కొండరాజుపేటలో తేలుతారంట చెప్పినారు. కానీ ఏది నిజమో తెలియదు. ఇప్పుడు దీనిలోకి వెళ్దాం గాయస్, ఇలా చూద్దాం దీనిలో ఏమున్నాను. మొత్తం మొబ్బు ఉంది, ఆడ పడిపోయినాయి, డేంజరస్ ఉన్నాయి. కానీ గబ్బులు మాత్రం మస్తు ఉన్నాయి గాయస్, నన్ను చూసాను నాకు భయం అవుతుంది. కానీ పోతాం లో గాయస్, ఏమి లేవు లోన ఖాళీ, ఏమి కూడా లేవు. దోగి పడేసినారు అంతే, రాళ్ళు గుంతలతో బండ చూడండి గాయస్ ఎంత పెద్ద రాయి, అది ఊడిపోయింది. అప్పటి నాటి గోడలు కాబట్టి ఇంకా మెత్తపడినాయి, ఎప్పుడు పడే తెలియదు ఇవి రాళ్ళు. కానీ గబ్బిలాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకొద్దో అంతే. మామూలుగా ఇది కొంతమంది గుడి అంటారు, శివలింగాలు అవన్నీ కూడా దోవుకుంటే శివలింగం కింద బంగారం ఉందని చెప్పినారు. కానీ ఇంకా తవ్వినారు అంటే తవ్వి పెట్టినారు, ఇంకా బంగారం చిక్కిన తెలియదు ఏం చిక్కిన తెలియదు. గబ్బిలాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, గబ్బిలాలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. చూసినాం లోనికి పోయి, ఏం కూడా లేవు, దోవి పెట్టినారు అంతే. రంగాస్ మీరే చూస్తున్నారు కదా, సరేనా గాయస్ ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. సరే ఏం లేదు గాయస్, బాయ్.